దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట్లోని టూరిజం ప్లాజాలో ఉన్నాము ఈ రోజు మనము తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ చైర్మన్ గారు పద్మాచారి గారిని కలవబోతున్నాము ఈరోజు ఉద్యోగ సంఘ నాయకుల మధ్యలో స్వచ్ఛంద సంస్థల నాయకుల మధ్యలో అనేక మంది అభిమానుల మధ్యలో ఈరోజు పద్మాచారి గారు జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి తాను జన్మదినం సందర్భంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జన్మదినాన్ని అద్భుతంగా బంధువుల మిత్రులు ఉద్యోగుల సంఘ నాయకుల మధ్యలో జరుపుకోవడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ చైర్మన్ పద్మచారి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సుదీర్ఘ నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి వివిధ ప్రోగ్రాంలు సామాజికంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అది కాకుండా కూడా ఫైనాన్షియల్గా బాగా బలహీనత ఉన్న వాళ్ళకు కూడా సర్వీస్ చేసుకోవడం జరిగింది ఆ యొక్క సర్వీస్ అనేది మా ఫాదర్స్ వాళ్ళతోంటు వచ్చింది అది అదేవిధంగా కంటిన్యూ చేసుకుంటూ తెలంగాణ లోపల కంబైండ్ ఆంధ్రప్రదేశ్ లోపల అన్ఎంప్లాయీస్ పడే బాధను భరించలేక మేము అంత కలిసి పెద్ద జవా కార్యక్రమాలు చేయడం జరిగింది రిజర్వేషన్స్ పర్పస్లా లేకపోతే ఉద్యోగ విద్యార్థులకు సంబంధించిన హాస్టల్స్కి సంబంధించిన ఫీజెస్ గురించి లేకపోతే ఫెసిలిటీస్ గురించి అదేవిధంగా రిక్రూట్మెంట్ గురించి పెద్ద ఎత్తున ప్రభుత్వ పరంగా మేము ఇప్పించడం జరిగింది దానికి అనుగుణంగానే నేను ఎయిటీ నైన్లో పట్ల ఎగ్జామ్ రాసినాక నైంటీ టూలో పట్ల జాబ్ వచ్చేసినాక గవర్నమెంట్లో పట ఎంటర్ అయిపోయాక ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటే లక్షణాలు అనేది బ్లడ్ రిలేషన్స్ నుంచి రావడం జరిగింది అయితే అది చూసినాక సమైక్య ఆంధ్రప్రదేశ్ లోపల తెలంగాణ యొక్క ఎంప్లాయీస్కు తెలంగాణ యొక్క అన్ఎంప్లాయీస్కు తెలంగాణ యొక్క సమాజానికి ప్రజలకు జరిగే నష్టాన్ని అనేది చూసి భరించలేక భరించలేక దీన్ని ఏం చేయాలని చెప్పేసి అందరం యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరం కూర్చొని దీన్ని ఎట్లా చేయాలి దీని యొక్క మనం వదిలిపెడితే కమింగ్ జనరేషన్ అని నష్టపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక తెలంగాణ సమాజం అనేది గుర్తింపు లేకుండా తెలంగాణ ప్రజలకు ఒక గుర్తింపు లేకుండా ఉంటుంది వలసవాదిగా వెళ్ళిపోతారు ఆ విధంగా కావద్దన్న ఉద్దేశంతో తెలంగాణ ఉద్యోగ సంఘం స్థాపించి టూ థౌసండ్ వన్ నుంచి తెలంగాణ సాధన కోసం పోరాటం చేయడం జరిగింది గవర్నమెంట్ కేసీఆర్ గారితో కూడా పార్టీ పెట్టినప్పుడు కూడా సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యోగంలో పనిచేయడం జరిగింది తెలంగాణ ఉద్యోగుల సమస్యలతో పాటు తెలంగాణ అన్ఎంప్లాయీస్ సమస్యలతో పాటు సుదీర్ఘంగా అనాథలే కానీ లేకపోతే వాళ్లకు జనరల్గా ఫిజికల్ హ్యాండ్ క్రాప్ే కానీ అటువంటి వాళ్ళకు సంబంధించింది కూడా వాళ్ళ దాన్ని కూడా ఉద్యోగుల సంఘం తరఫున మేము ప్రతిసారి కూడా బర్త్డే సందర్భంగా దాని సందర్భంగా వాళ్ళకి కూడా సర్వీస్ చేయడము బర్త్డేలు జరుపుకోవడం ముఖ్యమైన ఇన్స్పిరేషన్ ఆఫ్ ద పబ్లిక్ ఎందుకంటే ఒక వ్యక్తి బర్త్డే జరుపుకుంటున్న అంటే ఆ పర్సన్ యొక్క బర్త్డే ఎందుకు జరుపుకుంటున్నా అతడు ఎటువంటి వ్యక్తి అనేది సమాజంలో ఒకటి అబ్జర్వేషన్స్ ఏర్పడుతుంది అన్నప్పుడు అరే ఇతడు ఈ విధంగా పనిచేస్తుండగా మేము కూడా కొద్దిగా చేయాలి కదా సమాజానికి పుట్టినాక మనిషి పుట్టినాక గిట్టడానికి ఎప్పుడైనా గిట్టడానికి అవకాశం ఉంటుంది దాంట్లోపట మంచి కార్యక్రమాలు మేము కూడా చేయాలని ఒక ఇన్స్పిరేషన్ రావాలనే ఉద్దేశంతో భర్త అదే అదేవిధంగా మనకు కూడా టైం లిమిటేషన్ ఉంటుంది కాబట్టి ఆ లిమిటేషన్ లోపల మనకు భగవంతుడి ఇచ్చిన యొక్క శక్తి సామర్థ్యాలను సమాజానికి అనుగుణంగా ఉపయోగించాలని మన ఉద్దేశంతో ఈ బర్త్డే చదువుకోవడం మనకు కూడా ఒక గుర్తింపు తీసుకురావడం మనకు ఏజ్ కూడా అంటే మన మెచ్యూరిటీ లెవెల్ అయిపోయింది మెచ్యూరిటీ కూడా సమాజానికి మెచ్యూరిటీ పరంగా ఒక అనుభవ పరంగా మనం సంబంధించిన జూనియర్స్కు అడ్వైజ్ చేయడమే కానీ వాళ్ళని యొక్క సమాజంలో పట ఒక మంచి పర్సన్స్గా తీర్చిదిద్దడానికి మన లెవెల్లో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ బర్త్డే అనేది రెగ్యులర్గా చేసుకుంటాం